ఏమండోయ్ చూసారా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఎవండోయ్ చూసారా ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ సమ్మర్లో ది బెస్ట్ రిఫ్రెష్మెంట్, ఎవరైనా సరే సమ్మర్లో అలసిపోయి వీకెండ్లో మంచి రిఫ్రెష్మెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. టికెట్ కాస్ట్ వచ్చి 450 రూపీస్ ఉంది. కొంచెం కాస్ట్ ఉంది, గ్రూప్గా తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. అయినా సరే ఒక్కసారి ట్రై చేయొచ్చు. అసలు స్నో వరల్డ్ లోపల ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఇక్కడ ఏముంది అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని ఒకసారి చూడాల్సిందే. ఈ వీడియో తీసి నేను 10 to 15 డేస్ పైనే అయింది. అయినప్పటికీ కూడా ఒక మంచి ప్లేస్ని మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో లేట్ అయినా కూడా ఇలా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఇవేమో స్నో సెషన్ టైమింగ్స్, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఇలా నేను క్యాప్చర్ చేశాను. ఆ క్యాప్చర్ చేసిన డీటెయిల్స్ని ఇలా యాడ్ చేస్తున్నాను. ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి. ఎంట్రీలో లెఫ్ట్ సైడ్లో టికెట్స్ ఇస్తారు. ఇలా రైట్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఈ స్నో వరల్డ్లో ఫొటోస్ తీసుకోవాలి అంటే కనుక ఎవరైనా మొబైల్ క్యారీ చేస్తే మొబైల్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఈ రూమ్లోకి ఇలా ఈ స్టెప్స్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు మనకి ఒక సపరేట్ క్లాత్స్ ఇస్తారనమాట. అక్కడ ఉన్న చలిని తట్టుకోవడానికి కావలసిన క్లాత్స్, షూస్ ఇలాంటివన్నీ ఇస్తారు. వాటితో అసలు ఈ స్నో వరల్డ్లో మనం పిల్లల్ని తీసుకెళ్లాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం కూడా మంచిది. పైనుంచి చూస్తే ఇలా ఉందండి. ఇక్కడ టెంపరేచర్ -5 డిగ్రీస్ ఉంటుంది అని అన్నారు. అయితే ఎవ్రీడే ఇక్కడ ఈ స్నోని ఫ్రెష్గా తయారు చేస్తారట. ఇక్కడ ఫిల్టర్ చేసిన వాటర్తో 3 లేయర్స్తో ఆర్టిఫిషియల్ స్నోని తయారు చేస్తారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. అయితే ఎవరైనా చిన్నపిల్లలు పొరపాటున ఈ స్నో తిన్నా కూడా ఏమీ కాకుండా ఉండడం కోసం దీన్ని చాలా ఫిల్టర్ చేసిన వాటర్తో మాత్రమే తయారు చేస్తారు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇదైతే లోపలైతే ఇలా ఉంటుందండి. ఏదో శీతాకాలం పొద్దున్నే మనం లేవగానే నోరు తెరవగానే ఒక్కసారి మన నోట్లోంచి పొగలు వస్తాయి కదా, సో అలా అంతే ఎంజాయ్మెంట్గా అనిపించింది నాకు. ఇక్కడ స్లైడింగ్ కూడా ఉంది, ఇది కూడా నేను ఎంజాయ్ చేశాననే చెప్పుకోవాలి. అయితే ఎక్కువసేపు ఉండలేకపోయామండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేని పక్షంలో ఒకసారి మనం బయటకు వెళ్ళి మళ్ళీ రావచ్చు అనమాట. యాక్చువల్లీ ఇది 1 అవర్ ఉంటుంది సెషన్. ఈ 1 అవర్లో మనం ఇక్కడ కంప్లీట్గా �ఉండడం చాలా కష్టం, ఎందుకంటే ఇది -5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కదండి. సో భరించడం కష్టం అనమాట. 1-2 సార్లు బయటకు వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అయ్యి లోపలికి రావాల్సిందే. సో అలా ఇక్కడ ఎంజాయ్ చేసాం. అయితే ఇక్కడ ఈ స్నో వరల్డ్లో ఈ స్నోతో పాటు ఇంకా స్కేరీ హౌస్ అండ్ ఇంకా రెయిన్ ఫారెస్ట్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇందులో అద్దాల మేడ ఒక అద్భుతం అని చెప్పాలి. ఎటు నుంచి వెళ్ళినా అద్దాలేనండి. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు, సో అందుకని నేను తీసుకోలేకపోయాను. అయితే అద్దాల మేడ అయితే ఒక అద్భుతం అనే చెప్పాలి. ఎన్నో అద్దాలు ఉన్నట్టు ఉన్నాయండి, కానీ తిరిగిన చోటే తిరిగి మళ్ళీ బయటికి అట్టే వచ్చేసాం. చాలా బాగుంది అనమాట. ఈ స్నో చూడండి, అచ్చం ఒరిజినల్గా ఎక్కడో హిమాలయాల్లో ఉన్నట్టుగా బాగుంది అనిపించింది. కానీ కాళ్ళల్లోకి ఆ షూస్లోకి ఇసుక వెళ్తే అస్సలు 5 నిమిషాలు కూడా అలా ఆగలేకపోయామండి. 2-3 సార్లు బయటకు వెళ్ళి లోపలికి వస్తేనే కానీ ప్రాణం హాయి అనిపించలేదు. వెళ్ళేంతవరకు ఒక ఎక్సైట్మెంట్, వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేంతవరకు కూడా ఇంకో ఎక్సైట్మెంట్. ఎలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాం. ఈ స్నో కంటే కూడా బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్. అక్కడ ఫోటో సెషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా స్కేరీ హౌస్ కూడా బాగానే ఉంది. ఎవరైనా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలి ఒక వీకెండ్ అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. టోటల్ 2 అవర్స్ ఉంటుందండి మొత్తం. చాలా బాగుంది అని చెప్పాలి. నాకైతే నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను చేసే అన్ని వీడియోలు మీ అందరికీ వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకొక మాట, మన ఛానల్లో ఈ నిన్నటి నుంచి మీరు హెల్త్కి సంబంధించిన జ్యూసెస్ షార్ట్స్లో అప్లోడ్ అవడం మీరు చూస్తూనే ఉండొచ్చు. అయితే గోయింగ్ ఫార్వర్డ్ అలానే రోజుకొక హెల్తీ జ్యూస్ అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఇలానే నాకు కంటిన్యూగా ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.